चित्तूर जिल्ला ऐराल मंडलम गोपाल कृष्णपुरम वद्द वेलिसिन पाताल विनायक स्वामी आलयं पालक मंडली प्रमाण स्वीकारं घनंगा जरिगिंदी। ई संदर्भंगा आलय चैर्मन निरंजन रेड्डी मात्लाडुतू तनपै नम्मकं उंची चैर्मन पदवी बाध्यतलु अप्पगिंचिनंदुकु मुख्यमंत्री जगन मोहन रेड्डीकी पंचायतीराज शाख मंत्री पेद्दिरेड्डी रामचंद्रारेड्डीकी आयन कृतज्ञतलु तेलिपारु। ఈ కార్యక్రమంలో ఆలయ బోర్డు సభ్యులు స్థానికులు పాల్గొన్నారు। రెడ్డపనాయుడు గారు డైరెక్టర్ గారు వేదిక మీదకి రావాల్సినగా కోరుచున్నాము। బుజ్జమ్మ గారు వేదిక మీదకి రావాల్సినగా కోరుచున్నాము। టి రమేష్ గారు వేదిక మీదకి రావాల్సినగా కోరుచున్నాము। జి దీప గారు వేదిక మీదకి రావాల్సినగా కోరుచున్నాము। ఏకాంబర స్వామి గారు వేదిక మీదకి రావాల్సినగా కోరుచున్నాము। सर गौरवनीय राजशेखर नायडु सर्पंच गार पालकोर वेदिक सर प्लीज वेलकम प्लीज प्लीज पेर की चड़पकड़ा खचिता नैन मंच पेर तस्कान अंदर सभामुखेजेस्ट अंतका इत पंद संव स्वयं पाताल विनायक स्वामी देवस्था वैसे विनायक चवती रोजु स्वयं विनायक स्वामी वैल्स इक चला मन कनपाक देवाली ईद कि दूर में उकड़ी चला विशेषमेंटे पाता विनायकड़ा इकड़ी दर्शक भक्त कोरचार वक्र विनायक स्वामी अटार एंक ये वक्रा तोता इधर काबटे खचिता इकड़ दर्शन भक्त मंच जो एंतम भक्त वाल अभिप्रया मेल जरिंदी काबू इंका आलय स्थल अभिवृद्धि कोसम నేను గోల్డెన్ టెంపుల్ వాళ్ళతో మాట్లాడాను వినాయక టెంపుల్ వారితో మాట్లాడి కౌంటర్స్ పెట్టించి అక్కడ భక్తులు రావడానికి ఈ గుడికి అవరుద్ధ జరగడానికి ఎంతో ప్రయత్నిస్తానని అందరికి తెలియజేస్తున్నాను। కాణిపాకనాథ స్వామి వెలిసిపోయారు। ఆ కాణిపాక క్షేత్రానికి సరిగ్గా 5 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ పాతాళమణ సంఘ పాతాళ వినాయక సంఘ వెలిసిపోయారు। ఇక్కడ కొండ బండలో గోపాలకృష్ణాపురానికి ఊరికి పడమర ఒక పెద్ద కొండ బండ ఉంది। ఈ కొండ బండలో ఇక్కడ వినాయక సంఘ వెలిసిపోయారు అనేసి ఒక కళాకారుడికి రామచంద్రయ్య అనే కళాకారుడికి
కంగుంది రామచంద్రయ్య అనే కళాకారుడికి స్వామివారు చెప్పడం జరిగింది. ఆ రోజు 15/9/96 1996 ఆ రోజు రాత్రి చెప్తారు స్వామివారు. మర్నాడు దిల్లవి గారు 16 తేదీ ఆ కళాకారుడికి అయ్యా రామచంద్రయ్య ఈ గోపాలకృష్ణపురానికి ఊరికి పడమరగా బండ ఉంది, ఆ కొండ బండలో నేను జన్మించి ఉన్నాను, నేను పాతాల వినాశాన్ని వచ్చి కనుక్కోబోయాలని స్వామివారు ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞానుసారంగా ఆ కళాకారుడు ఇక్కడ రావడం జరిగింది. ఈ కొండ బండంతా వీక్షించి ఇక్కడ చూడగానే ఈ కొండ బండలో అక్షయ పాత్ర ఆకారం కలిగిన తొన వారికి ప్రత్యక్షమైంది. అందులో నీరు దట్టంగా ఉన్నాయి. ఆ నీరు రాళ్ళు మట్టి చూడగా స్వామివారు వక్రంగా వెలిశారు. ఇక్కడ స్వామివారి విగ్రహమూర్తి వక్రంగా వెలిసిన్నారు. ఒక బాల శివలింగ ఆకృతులు వెలిసి ఉన్నారు. విగ్రహమూర్తి ప్రవృద్ధమానంగా పెరుగుతున్నారు. ఇటువంటి రక్షించిన వారికి స్వామివారు యథార్థంగా సకల వక్ర దోషాలు పరిహారం అవుతాయి. శ్రీ మహాగణపతి అనుగ్రహము స్వామివారు వెలిసినప్పుడు సరిగ్గా వరానికి ఈశాన దిక్కులో నాగమ్మవారి పుట్ట వెలిసి ఆ పుట్టలో నాగదేవత నుంచి కొలివి ఉండి స్వామివారికి శివస్వరూపంగా చుట్టుకుని బుసలు కొడుతుంది కాబోగాస్తుంది. ఈ క్షేత్రానికి నాగదేవత నాగబంధం ఉంది. సంతానం కోసం నాగదేవత అమ్మవారికి ప్రదక్షిణ చేస్తుంటారు. ఇప్పుడు శుక్రవారం రావుకల సంఘంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడ అమ్మవారికి విశేషంగాను ఇక్కడ ప్రత్యక్ష నమస్కారం చేసిన వారికి పుట్ట సేవ చేసిన వారికి సంతాన భాగ్యము సంతానము వివాహము సకల వాంఛలు తీరుతున్నాయి. మరి వినాయకసారి ప్రత్యక్షంగా స్వామివారి ఏమంటే వక్ర దోష గణపతి ఇక్కడ సౌత్ ప్లేస్లో పెడుతున్నారండి. దక్షిణము గణపతి వక్ర గణపతి పాతాల గణపతివారు సర్వజ్ఞ శ్రీ మహాగణపతివారు గౌరీపుత్రుడు పాతాల వినాయకస్వామి ప్రత్యక్షంగా ఇక్కడ పిలిచి ఉన్నారు. రెండవ చిత్రం కలిసి చెప్పుకోవచ్చును. ఇక్కడ వచ్చి అర్చించిన వారికి వక్ర గణపతి స్వామిని అర్చించిన వారికి సకల వక్ర దోషాలు పరిహారం అవుతాయి. శ్రీ మహాగణపతి